looks very, very beautiful. So cute. యా అందరూ అంటే బ్రహ్మానందం గారు చేశారండి నాకు ఫోన్. ఫస్ట్ కాల్ పొద్దున్నే ఉదయమే చేశారు, ఇంకా థియేటర్కి వెళ్ళక ముందే చేశారు. చేసిన తర్వాత ఆల్ ది బెస్ట్ రా అని చెప్పానని అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వు మంచి సక్సెస్ కొట్టాలి అని చెప్పని అన్నారు. అయిపోయింది, థ్యాంక్ యూ సార్ నేను చెప్పను అన్నాను. నేను సంధ్యాల సినిమా చూసి రిటర్న్ వెళ్ళిపోతాను ఇంటికి వెళ్తుంటే మళ్ళీ కాల్ చేశారు. సార్ సార్ చెప్పండి సార్ అని చెప్పానంటే, అరే నేను మామూలుగా అంటే సినిమా రిపోర్ట్స్ అవన్నీ కూడా ఎక్కువ కనుక్కోవడాలు అలాంటివి చేయను, కానీ నువ్వు ఎందుకో మన ఫ్యామిలీ కదా, మీరందరూ జబర్దస్త్ అందరూ మన ఫ్యామిలీలాగా ఉంటారు కాబట్టి నేను వైజాగ్లోని ఒకరికి ఫోన్ చేశాను రా. ఫోన్ చేసి ఇలాగ కనుక్కున్నాను, ఏంటి ఏంటి ఎలాగా ఎలా ఉంది మనోడి సినిమా అని చెప్పానంటే, అంటే నేను చెప్తే ఆ మాట బాగోదు, బట్ ఆయన చెప్పిన మాట ఎగ్జాక్ట్లీ ఏంటంటే, రీసెంట్గా ఉన్న చిన్న సినిమాల్లోని ఇలాంటి కలెక్షన్స్ ఏ సినిమాకి రాలేదండి, అంత మంచి కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి. సో బ్రహ్మానందం గారు లాంటి వ్యక్తి అంత గొప్ప మాట చెప్పినప్పుడు ఐ మీన్ నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి, ఇంటికి రా ఒకసారి, ఇంటికి వస్తే కలుగుదాం అని చెప్పని అన్నారు. సో ఆయన దగ్గరికి కూడా వెళ్ళాలి. తర్వాత ఇంకా చాలామంది జానీ మాస్టర్ చేశారు. జానీ మాస్టర్ చేసే డార్లింగ్ నాకు ఇలాగ ఫోన్లు వచ్చినాయి ఊరి నుంచి, వాళ్ళే చేశారు. చేస్తే నేను కనుక్కున్నాకే నీకు చెప్తున్నాను ఎగ్జాక్ట్ రిపోర్టు. చాలా బాగుంది ఓపెనింగ్స్ వైజ్, నువ్వు ఎక్కడ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మంచి ఓపెనింగ్స్ మీ ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి ఇచ్చావు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నిన్ను ప్రేమించే వాళ్ళందరికి కూడా చాలా మంచి సినిమా అయ్యేలాగా చేసావు. సో సూపర్ డార్లింగ్ అని. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలామంది చేశారు. ఫస్ట్ కాల్ బ్రహ్మానందం గారి దగ్గర నుంచి రావడం నాకు చాలా చాలా కిక్నిచ్చింది అన్నమాట. సో చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. ఇంకా ఇంకేమన్నుంటే అడగచ్చు ప్లీజ్. అవును సార్, యా ఇది కూడా అంటే ఇప్పుడున్న సినారియోస్లోని థియేటర్కి రావడం అనేది చాలా కష్టం అని చెప్పనని అనేసరికి ఒక తెలియని ఒక భయం కానీ లేకపోతే ఒక తెలియని కంగారు కానీ ప్రెషర్ కానీ ఉంటుంది కదా సార్. ఇవాళ పొద్దున్న నూన్ షో అయిపోయిన తర్వాత, మ్యాట్నీ అయిపోయిన తర్వాత వచ్చిన ఫోన్ కాల్స్ తర్వాత హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవడం అయిపోయి నార్మల్గా గంటకు 72 సార్లు కొట్టుకుంటుంది, లేదంటే 100 సార్లు కొట్టుకునేది మా టెన్షన్కి వస్తారా రా అని చెప్పాను అనేది. సో సింగిల్ థియేటర్స్ బీసీ సెంటర్స్లోని సూపర్ డూపర్గా హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పానంటే, నేను అనుకున్నది సాధించాను అనే ఒక ఆనందం అన్నమాట. ఎందుకంటే నా టార్గెటే బేసికల్లీ ఈ సినిమా బీసీ ఆడియన్స్.